హఠాత్తుగా కురిసిన వర్షాలకు వాగులు వంకలు పొంగి ఎంతో మంది పేదల గుడిసెలు ఇల్లు అంగళ్ళు మరియు హోటళ్లు కొట్టుకుని పోయినప్పుడు ప్రభుత్వం కన్నా ముందుగానే స్పందించి యుద్ధ ప్రాతిపదిక మీద అనాథలకు వారందరికీ ఆహార ధాన్యాలు దుస్తులు దుప్పట్లు ఇచ్చి ఆదుకోవడంతో మదనపల్లె పేదల హృదయాల్లో నేటికీ చిరస్మరణీయంగా నిలిచిపోయిన గొప్ప ఆపద్బాంధవ మహానుభావులు శ్రీ డికే ఆదికేశవులు నాయుడు గారు. మన దేశంలో ఏర్పడిన సునామీ ఒక దుర్ఘటన, అది ఒక విషాదమైన సంఘటన. సునామీ ఏర్పడినప్పుడు వైదేహి ఆసుపత్రి సిబ్బందిని తక్షణం అనేక బృందాలుగా విభజించి సునామీ బాధితుల ప్రదేశాలకు పంపి యుద్ధ ప్రాతిపదిక మీద వారికి వైద్య సహాయం అందించి అంటువ్యాధులు మరియు ఇతర వ్యాధుల బారి నుండి రక్షించిన ఘనత ఈయనకి దక్కుతుంది. ఈయన రాజకీయ రంగ ప్రవేశం చిత్తూరులోని నాయుడు బిల్డింగ్ నుండి ప్రారంభమైంది. చిత్తూరులో అప్పటికే రాజకీయ రంగంలో ఒక వెలుగు వెలుగుతున్న శ్రీ ఎన్పి చెంగల్రాయ నాయుడు గారు మరియు శ్రీ ఎన్పి వీర్రాఘవులు గారి దృష్టి ఈయన మీద పడి ఈయనకు రాజకీయ పునాది వేశారు. అంతేకాకుండా ఈయనలోని నిర్వహణ క్రమశిక్షణను గమనించి ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కోశాధికారిగా అధిష్టానము నియమించింది. తిరుపతిలో కోశాధికారి హోదాలో జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలకి పూర్తిగా భోజన ఏర్పాట్ల ఖర్చును మరియు బాధ్యతను విజయవంతంగా నిర్వహించడం వల్ల కాంగ్రెస్ నాయకులు ఈయనను సెహబాష్ అని మెచ్చుకున్నారు. ఈయన యొక్క శక్తి సామర్థ్యాలను చిత్తశుద్ధిని గమనించి ఆంధ్రాలోనే కాకుండా కర్ణాటక కాంగ్రెస్ పార్టీ కోశాధికారిగా నియమించారు. ఈ నేపథ్యంలో 1973 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చిన చీలిక వల్ల శ్రీమతి ఇందిరాగాంధీ ప్రభుత్వం రద్దై ఉప ఎన్నికలలో చిక్కమంగళూరు నియోజకవర్గం నుండి ఆమె పోటీ చేసినప్పుడు శ్రీ పివి నరసింహరావు గారు, శ్రీ చేబ్రోలు హనుమయ్య గారు మరియు శ్రీ రోసయ్య గారి లాంటి వారితో కలిసి శ్రీమతి ఇందిరాగాంధీ గారిని అత్యంత మెజారిటీతో గెలిపించారు. ఈ నేపథ్యంలో సంజయ్ గాంధీ గారు తిరుపతికి వచ్చినప్పుడు ఆయన పర్యటన విజయవంతం కావడానికి ప్రధాన పాత్ర పోషించినందున సంజయ్ గాంధీ ఈయనను గొప్ప నాయకుడిగా కొనియాడారు. అనతి కాలంలోనే మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహరావు గారికి అత్యంత ప్రీతిపాత్రుడైనారు. ఈ నేపథ్యంలో కేంద్రంలో 2 సార్లు శ్రీ పివి నరసింహరావు గారి కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడ్డప్పుడు ప్రభుత్వం పడిపోకుండా కాపాడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టినందుకు జాతీయ స్థాయి కాంగ్రెస్ ఉద్దండులు ఈయనను రాజకీయ ప్రజ్ఞాశాలిగా అభినందించారు. పార్లమెంటు సభ్యులుగా శ్రీ డికే ఆదికేశవులు నాయుడు గారు 2001లో తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసి 72,000 ఓట్ల అత్యంత మెజారిటీతో గెలుపొందారు. పార్లమెంటు సభ్యుడుగా నియోజకవర్గానికి అత్యంత ఉన్నతమైన సేవలు చేసి అన్ని పార్టీలు మరియు సామాజిక వర్గాల ఆదరాభిమానాలు చూరగొనడం వల్ల అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈయనను అభినందించి తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి అధ్యక్షులుగా నియమించినందున అనేకమైన పథకాలు మరియు శుభమస్తు కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించి మచ్చలేని పాలక మండలి అధ్యక్షులుగా భక్తుల చేత కొనియాడబడ్డారు. ఓం నమో వెంకటేశాయ. స్వర్గీయులు ఆదికేశవ నాయుడు గారు, వెంకటేశ్వర స్వామి అంటే అత్యంతమైన భక్తి నిరంతరం ఆయన ప్రకటించేవారు, ప్రదర్శించేవారు. సమాజ శ్రేయస్సు కోసం వారు చేసిన అనేక ప్రయత్నాలు, వస్తు రూపేణ సమాజానికి లాభం చేకూర్చిన విధానాలు తప్పకుండా వారిని ఒక చిరస్మరణీయుడిగా సమాజాన్ని గుర్తుపెట్టుకునే ఒక గొప్ప అవసరం ఉన్నది. కాబట్టి అలాంటి వ్యక్తుల్ని మనం నిరంతరం జ్ఞాపకం చేసుకుంటూ వారు చేసిన ఇలాంటి ఘనకార్యాలని మనం నెమరు వేసుకుంటూ దాని నుంచి స్ఫూర్తి పొంది మనం కూడా తోటి మానవుడికి సమాజానికి ఏ విధంగా మన ఔదార్యాన్ని చూపిస్తూ సహాయపడగలమో తప్పకుండా నేర్చుకోవాలని నేను భావిస్తూ కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢమైన సంతాపం,
ఆదికేశ్వర నాయుడు గారి యొక్క స్మృతి నేను మరవలేను మరొకసారి చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మరొకసారి తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. డాక్టర్ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తరువాత స్వయంగా ఆయనే పిలిపించి పాలక మండలి అధ్యక్ష పదవికి మీరే అర్హులు అని అభినందించి అధ్యక్షులుగా నియమించారు. నమో వెంకటేశాయ. పెద్దలు అందరికీ సుపరిచితులు, విశాల హృదయులు, చిత్తూరు జిల్లా శాస్త్రవ్యులు, సొంతంగా ఎదిగి అత్యున్నత స్థానాలకు చేరుకున్నటువంటి శ్రీ టీకే ఆదికేశ్వర నాయుడు గారు, తిరుపతి దేవస్థానం ఎప్పటికైనా కూడా వారిని గుర్తుంచుకుంటుంది. వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యంత కీలకమైనదిగా భావించిన అనంత స్వర్ణమయ పథకం కూడా మనకున్నటువంటి అన్ని అడ్డంకులను, ఇతర ఇబ్బందులను కూడా అధిగమించి తప్పకుండా ముందుకు వెళ్ళి వారి కలని సార్థకం చేయడానికి మా అందరికీ కూడా తగిన అవకాశం కలుగుతుందని చెప్పి భావిస్తూ, ఆకస్మికంగా జరిగినటువంటి వారి మరణాలకు తీవ్ర విచారణ వ్యక్తం చేస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ. పూజ్యులు, గౌరవనీయులు, సహృదయులు అయినటువంటి శ్రీమాన్ దళవాయ్ కృష్ణస్వామి ఆదికేశ్వర నాయుడు గారు హఠాత్తుగా పరోపదించడం ఉన్న అంశం కవి పండితులోకానికి బాగా విషాదం కలిగించినటువంటి అంశం. ఎందుకంటే డికే ఆదికేశ్వర నాయుడు గారు గొప్ప దాత, కవి పోషకుడు, పండిత పోషకుడు, భారతీయ సంస్కృతి పట్ల, కళల పట్ల, హైందవ ధర్మము, ఈ హైందవ ధర్మం జగద్వ్యాప్తం కావాలి, దేవాలయ సంస్కృతిని బాగా పునరుజ్జీవింపజేయాలి అన్నటువంటి తపన వారిలో ఎక్కువగా ఉండేది. ఆ తపనతో వారు కళాకారుల్ని ప్రోత్సహించేవారు, కవుల్ని ప్రోత్సహించేవారు, పండితుల్ని ప్రోత్సహించేవారు. నేను వైయక్తికంగా కూడా ఎన్నోసార్లు వారి యొక్క వాత్సల్యానికి పాత్రనైనాను. ప్రత్యేకంగా జగత్ ప్రసిద్ధి గాంచినటువంటి మహానుభావుడు భగవాన్ పుట్టపర్తి బాబా స్వామి వారి సన్నిధిలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినప్పుడు వారు దగ్గరుండి ఎన్ని కార్యక్రమాలు స్వయంగా పర్యవేక్షించి మాకంతా కూడా అవకాశం కల్పించి ఎంత ప్రోత్సహించాలో తలుచుకుంటే ఒక్కసారి మహానుభావుని మనసులో తలుచుకుంటూ మనసు బాగా వరవెక్కుపోతుంది. అటువంటి డికే ఆదికేశ్వర నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులుగా కూడా వారు గణనీయమైనటువంటి సేవలు అందించారు. వారు అందరికీ అభిమాన పాత్రుడు. అందరినీ, అందరి యొక్క ఆత్మీయత, ఆదరాభిమానులు పొందగలిగినటువంటి గొప్ప వ్యక్తి డికే ఆదికేశ్వర నాయుడు గారు. గొప్ప వ్యక్తిత్వం కూడా కలిగినటువంటి వారు. వారిని అప్పుడప్పుడు తరచూ కలుసుకోవడం, టెలిఫోన్లో మాట్లాడడం మాకంతా ఎంతో ఆనందం కలిగించేది. అయినా హఠాత్తుగా వారు పరమపదించి ఊర్ధలోకాలకు వెళ్ళడం అన్నది మాకెంతో బాధ కలిగించినటువంటి అంశము. కానీ ఈ జీవితంలో ఈ జాతస్య హి ధ్రువ మృత్యు అని కృష్ణ భగవానుడు చెప్పినట్టుగా జన్మించిన ప్రతిజీవి మరణించగలపదు, మరణించే ప్రతిజీవి జన్మించగలపదని కృష్ణ భగవానుడు స్పష్టంగా పేర్కొన్నాడు. భాగవతంలో కూడా వాయువశంభులై ఎగసి వారి తరంబులు విటగూడుచుండు పాయుచుండు కైవడి ప్రపంచం సర్వము కాలతంత్రమై పాయుచు కూడుచుండు ఒక భంగి చరింపను కాలమన్నిటిని చేయుచునుండు కాలము విచిత్రము దుస్తరము ఎట్టివారికి అని భాగవతంలో పోతన సెలవిచ్చాడు. ఈ అనంతకాల ప్రవాహంలో ఎదురవుతున్నటువంటి ఈ కాలానికి ఎదురు సంభవిస్తున్న సన్నివేశాలు ఎదుర్కోవడం జీవులకు సాధ్యం కాదు. కాబట్టి డికే ఆదికేశ్వర నాయుడు గారు వారు పరోపదించి తప్పకుండా వారు ఊర్ధలోకాలకు వెళ్ళి వారి ఆత్మశాంతి పొంది ఉంటారని నేను భావిస్తూ ఉన్నాను. అలాగే వారి కుటుంబ సభ్యులు, అమ్మగారు కూడా ఎంతో ఆర్ద్రత వాత్సల్యము మూర్తి వహించినటువంటి వ్యక్తి అమ్మగారు. ఆ అమ్మగారికి కూడా నేను నా ప్రకారం సంతాపాలు వ్యక్తం చేస్తున్నాను. వారి సంతానాల్లో, వారి బిడ్డల్లో తేజస్వర అమ్మగారు, ఆమె కూడా కవులు, పండితులు, కళాకారుల పట్ల ఎంతో అభిమానం కలిగినటువంటి వారు. ఆమె స్వయంగా శ్రీస్తుతి ఇంకా ఎన్నో
అన్నమాచార్య సంకీర్తనకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా వారు స్వయంగా వారి ధనాన్ని వారి యొక్క సేవని వెచ్చించి స్వామికి సేవ చేశారు. ఇవన్నీ కూడా ఆమె వారు ఉచితంగా అందించిన సేవలని భక్తులో కలిగించే భాగ్యం కలగడం మాకు కూడా అదృష్టంగా మేము భావించేవాళ్ళం. ఆ విధంగా శ్రీమాన్ డికే ఆదికేశ్వర నాయుడు గారు వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. డికే ఆదికేశ్వర నాయుడు గారు ధన్యజీవి, యోగజీవి, ఆయన మహానుభావుడు, మహాత్ముడు. రాజకీయాలతో ఎవరికీ నిమిత్తం లేదు. ఆయన ఎక్కడున్నా కానీ అందరి ప్రాణం చూడమన్నటువంటి మహానుభావుడు. కాబట్టి వారి ఎప్పుడూ కవులు పండితులు స్మరించుకుంటూ ఉంటారు. అటువంటి మహాదాత అశాబ్ద హృదయుడు, తప్పకుండా ఆయన ఆత్మశాంతి వహిస్తుందని నేను ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాను. ఈయన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షులుగా ఉన్నప్పుడు భారతరత్న సినీ గానకోకిల బిరుదాంకితురాలైన లతా మంగేష్కర్ గారి చేత ఆ దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నమయ్య కీర్తనలను ఆలపింపజేసి ఆ దేవదేవుని కృపకు కూడా అత్యంత ప్రీతి పాత్రులైనారు. ఆనంద నిలయం అనంత స్వర్ణమయం, నిత్యము అనంత కోటి భక్తులు ఆ దేవదేవుని దర్శనానికి వచ్చినప్పుడు వారికి మహోన్నతమైన ఆనందాన్ని కలిగించాలనే కోరికతో ఆ దేవదేవుని ఆస్థాన మండపాన్ని సువర్ణ కవచముతో చేయించాలనే తపన కోరికతో ఆనంద నిలయం అనంత స్వర్ణమయం అను ఆధ్యాత్మిక భావనతో ఈయన ప్రకటించినప్పుడు భారతదేశంలోని కోట్లాది భక్తులు ఈ నిర్ణయాన్ని స్వాగతించి దాన్ని పూర్తి చేయడానికి ముందుకొచ్చారు. మీకెలా తెలుసు, అక్టోబర్ 1వ తారీఖున ఈ యొక్క ఆనంద నిలయం అనంత స్వర్ణమయం అనేటువంటి కార్యక్రమాన్ని మన మాన్య ముఖ్యమంత్రి గౌరవనీయులు రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా, అదేవిధంగా పీఠాధిపతుల సమక్షంలో దీన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క నమూనాలను తయారు చేయడం, అంతేకాకుండా టెండర్లు కూడా పిలిపించడం, ఈ కార్యక్రమం మీద ఈ ప్రాకారం మీద ఉండేటటువంటి శాసనాలు అన్ని కూడా ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉండేటట్టుగా డిజిటలైజ్ చేసి వాటిని మ్యూజియంలో పెట్టడమే కాకుండా ప్రచురణ జరగా కూడా చేయడం కూడా జరుగుతున్నది. అదేవిధంగా ఈరోజు మేము ఇక్కడ చూసినటువంటి ఈ నమూనాలు తయారైనటువంటిది, ఇవే ప్రాకారాల మీద ఉంటుంది. ఇంకా ఈ మార్పులు కూర్పులు కూడా దీన్ని చేసుకునేటటువంటి అవకాశంగా ఈ కార్యక్రమాన్ని పాలక మండలే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో మన యొక్క తిరుమలలో ఉండేటటువంటి మ్యూజియం ప్రాంగణంలోనే ఒక కట్టుదిట్టాలతో పటిష్టంగా కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టి, అదేవిధంగా టీటీడీ వారి ఒక పర్యవేక్షణలో కూడా జరిగేటట్టు, దీన్ని సక్రమంగా ఉందా లేదా అని ఒక అడ్వైజరీ బోర్డు ద్వారా దేశంలో ఉండేటటువంటి దీని యొక్క అనుభవస్థలు, ఈ దేవాలయాలు చేసేటువంటి వారు, ఈ యొక్క బంగారు వ్యాపారం చేసేటటువంటి వారు, ఇటువంటి కార్యక్రమాలు చేసేట వారంతా కూడా సలహాలు తీసుకొని ఇది ఒక పవిత్రంగాను తరతరాలుగా ఈ యొక్క చేసేటటువంటి కార్యక్రమం ఉండేటట్టుగా రూపొందించి ఈ రోజు నుండి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఈ శాసనాలంతా కూడా మ్యూజియంలో కూడా పెట్టి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటుగా ఉండేటట్టుగా కూడా ఈరోజు తయారు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని 9 నెలల నుండి 12 నెలల లోపుగా పూర్తి చేయాలనేటువంటి కార్యనిర్వహణ కూడా చేయడం కూడా జరిగింది. ఈ ఆనంద నిలయం అనంత స్వర్ణమయం మహోన్నతమైన పవిత్రమైన కార్యక్రమాన్ని ఆనాటి మాజీ రాష్ట్రపతి గారైన శ్రీమతి ప్రతిభా పాటిల్ గారి చేత ప్రారంభోత్సవం చేయడం ఓ గొప్ప విశేషం. కాని కొన్ని కారణాల వల్ల ఆయన కళ సంపూర్ణంగా నెరవేరలేదు. ఒకటి మాత్రం గాయం, ఆనంద నిలయ అనంత స్వర్ణమయం ఆ దేవదేవుడు నిలబడలే కానీ ఇంకెవరు నిలపడానికి సాధ్యమది. ఆ దేవదేవుడు ఆయన అనుగ్రహం ఉండేంత వరకు ఎవరేమే. అది ఆయన జీవితాశయం కాబట్టి ఈ కళను నెరవేర్చి భక్తులందరికీ వాళ్ల జీవితాలలో కూడా ఆనంద నిలయం అనంత స్వర్ణమయాన్ని నింపాలని వారి కుటుంబ సభ్యులు దృఢ సంకల్పముతో ముందుకు సాగుతున్నారు. వారి జీవితాశయం నెరవేరాలని అందరం ప్రార్థిద్దాం. ఒక వ్యక్తిగా జన్మించి ఒక శక్తిగా అవతరించి
ఎంతో మంది కోట్ల జీవితాలలో వెలుగును నింపి ఎదిగే కొద్దీ ఒదిగే మనస్తత్వం కలిగి విద్య, వైద్య, వ్యాపార, రాజకీయ రంగాలలోనే కాక ఆధ్యాత్మిక రంగంలో కూడా పేరుగాంచి మా పెద్దాయనగా మన్ననలు పొంది కుటుంబ పరంగా ఒక మంచి భర్తగా, తండ్రిగా, తాతగా, గురువుగా, స్నేహితునిగా, సహోదరుడుగా, సహాయకుడిగా, సలహాదారుడిగా, ఆప్తుడుగా నేనున్నాను మీకెందుకు భయం అని పలికిన గొప్ప ఆపద్బాంధవుడు. రాలిన నక్షత్రం హఠాత్తుగా 24/4/2013 బుధవారం రాత్రి 10:30 గంటలకు ఆయన రక్త సంబంధికులను, మిత్రులను, ఆప్తులను, అభిమానులను, లక్షల మంది ప్రజలను శోకసంద్రంలో ముంచి ఆ భగవంతుడిలో ఐక్యమయ్యారని తెలియగానే ఒక్కసారిగా అందరిలో చీకట్లు కమ్మి దుఃఖసంద్రంలో కుమిలిపోయినటువంటి రోజు. ఇరవై 5/4/2013 గురువారం ఆయనను సమాధి చేసే సందర్భంలో ఆయన చేసిన పుణ్యకార్యాలకు గుర్తుగా ఆకాశంలో 5 గరుత్మంతులు విహరించడం, మేఘాలు ఇంద్రధనస్సును పోలి క్రిందకు వాలడం, ఆయనకు వీడ్కోలు పలికిన చందనముగా గొప్ప సంఘటన జరిగింది. అంతేకాకుండా ఆ రోజు చంద్రగ్రహణం కావడం వల్ల యాదృచ్ఛికంగా చిత్తూరు, కాళహస్తి, తిరుమల దేవాలయ తలుపులను 3 గంటల సేపు మూసివేశారు. మరొక్క విషయం, ఆ రోజు శ్రీ సత్యసాయిబాబా గారి 2వ వర్ధంతి రోజు కావడం ఓ గొప్ప విశేషం. పార్లమెంటులో కూడా సంతాప తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. చివరగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన ఆశయాలను మనమందరం పూర్తి చేయడానికి భగవంతుని ఆశీర్వాదంతో ముందుకు సాగుదాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణీన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీ భగవతీ అష్టాదశాధ్యాయినీ అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ భగవద్గీతే.